గుంటూరు జిల్లా చిలకలూరిపేట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమం స్థానిక అంబేద్కర్ భవన్లో ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీ సంఘాల నాయకులు ప్రముఖ న్యాయవాదులు ఆయా సామాజిక వర్గానికి చెందిన పలువురు నాయకులు ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగమే లేకపోతే పరిపాలన వ్యవస్థలు అస్తవ్యస్తంగా ఉండేవని రాజ్యాంగం ఉన్నందున ఆయా వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తున్నాయని నాయకులు పేర్కొన్నారు. అంబేద్కర్ ఆశయాలు కొనసాగించే విధంగా ముందుకు వెళ్తామని నాయకులు ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున నాయకులు పాల్గొన్నారు. ఏ రోజైతే ఆ డే అని మనం చెప్పుకుంటామో నలుగురు విచారించుకుంటారు, దాని గురించి తెలుసుకుంటారు. ఆ తెలుసుకున్నప్పుడు దాని యొక్క గొప్పతనాన్ని అర్థమయ్యి పాటిస్తారు. ఎలాగైతే మనం కాబట్టి మనం రాజ్యాంగ దినోత్సవం రోజు భారతదేశం మొత్తం ఒక సెలవు దినోత్సవంగా ప్రకటించే విధంగా మన ఎంతో గొప్పదనం నిర్వహించుకుంటున్న అనేక మంది పెద్దలు మాట్లాడినట్టు అనేక రకాల విశ్లేషణలు చేసినట్టు రాజ్యాంగం పాలన నినాదాలు ఇవి ఏ విధంగా వచ్చాయని అన్ని సమగ్ర విశ్లేషణతో పాటుగా రాజ్యాంగాన్ని ఒక అంబేద్కర్ గారు చదవటం మాత్రమే రాజ్యాంగం గుర్తుపెట్టుకోవాలి. 30 సంవత్సరాలు ఆయన 1891లో జన్మించినప్పటికీ 1916 కల్లా బాంబే ఎలివేషన్ స్కూల్లో డిగ్రీ పూర్తి చేసుకొని సముద్రాలు దాటకూడని టైంలో 1925 కల్లా అమెరికాలో లండన్లో జర్మనీలో 3 ఖండాల్లో డాక్టరేట్లు చేశారు. సముద్రాలు దాటకూడదు, దాటితే నువ్వు చచ్చిపోతావు, నువ్వు అస్పృశ్యుడివి, నువ్వు వంటరాని వాడివి, నువ్వు మూతికి ముందా ముందుకు చీపురు కట్టుకొని విధినప్పుడు సరిగా వాడివి, నువ్వు సముద్రం దాటి ఖండాంతరం దాటి ఎట్టా డాక్టరేట్లు పొందుతావు చూస్తావని చెప్పిన సమగ్ర భారతదేశ నాయకులు మొత్తం ఒక పక్కగా ఉంటే ఆనాటి 30 కోట్ల మంది జనాభాలో 3 కోట్ల మందికి నేను ఒక్కడే ప్రతినిధిని చెప్పి భారతదేశానికి సభాపతిని రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో 3000 సంవత్సరాల ఈ యొక్క మాలా మాదిక ఎరుకుల యానాది అంటరాని జాతుల గొంతు కోసం తన కోసను లండన్ మ్యూజియం లో వినిపించి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో వినిపించి సైమన్ కమిషన్ కి భారతదేశం మొత్తం వ్యతిరేకంగా ఉంటే వెల్కమ్ టు సైమన్ కమిషన్ అని చెప్పి ఒకే ఒక్కడ భారతదేశానికి వెల్కమ్ చెప్పిన వాడు అంబేద్కర్. ఎంత పోరాటం ఉంది దీని వెనకమాల, దీని వెనకమాల వేల తరాల రక్తపు ఘోషం ఉంది, దీని వెనకమాల కొన్ని కోట్ల మంది పారిన నెత్తులు సెలయట్టు బొట్టు ఉంది. ఆయన యొక్క రక్త మాంసాలే భారత రాజ్యాంగం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క ఈ రోజున అనేక మంది మనం ఈ ప్యాంటు చొక్క వేసుకోవడానికి మనం మన పేర్లు వెనకమాల నేను ఒక పార్టీ పేరు చెప్పుకున్నా, ఒక సంఘం పేరు చెప్పుకున్నా, ఒక హోదా పేరు చెప్పుకున్నా, నేను మేనేజర్ని, కలెక్టర్ని, ఐఏఎస్ని, ఎమ్మెల్యేని, ఎంపీని, నేను ఉద్యోగస్తుడిని, నేను అటెండర్ని, నేను హోంగార్డ్ని, నేను స్వీపర్ అని చెప్పుకోవడానికి కూడా అర్హత కలిగించిన వాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ రోజున ఈ యొక్క మనువాద సామ్రాజ్యంలో చిలకలూరిపేట నడిబొడ్డులో ఒక అంబేద్కర్ భవన్లో మన అస్తిత్వాన్ని మళ్ళీ మనం గుర్తు చేసుకోవడమే భారత రాజ్యాంగాన్ని గుర్తు చేసుకోవడం. ఆయన యొక్క రక్తపు సిరాబొట్టే 30వ తారీఖున చిక్కుల మీద సంతకం పెట్టి 1 లక్ష రూపాయలు జీతం తీసుకుంటున్న, 150,000 జీతం తీసుకుంటున్న, 1 కోటి రూపాయల చిక్కులు కాంట్రాక్ట్ తీసుకుంటున్న మన యొక్క పదవుల మీద నేను 11 మందిన సంతకం పెడుతున్నా కానీ ఆయన యొక్క రక్తపు బొట్టు చిందిందన్నది ఆయన యొక్క భారత రాజ్యాంగానికి చిహ్నంగా ఉంది. ఈ రోజున ఈ పాలకులు మనం రాజ్యాంగాన్ని ఎవడో ఎందుకు చెప్పినా వాడు ప్రధానమంత్రి అయినా వాడు రాష్ట్రపతి అయినా ఈ దేశంలో మానవుడు అనే వాడు ఒకడు ఉన్నాడు, వాడి చేతిలో రాజ్యాధికారం పెట్టాం ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడేది భారత రాజ్యాంగం. నేను చనిపోయినప్పటికీ భారత రాజ్యాంగం రూపంలో బ్రతకుంటాను, నా పోరాటాన్ని మీరు కొనసాగించమని జాతులు తప్ప చెప్పాడు. అది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలుగా అనగారిన వర్గాలుగా భారతదేశంలో కొన్ని వేల సంవత్సరాలు మూతికి ముందా ముడ్డికి చీపురు కట్టుకొని వీధులమ్మటి పాకుతా పశువుల చర్మాలు చచ్చిపోయిన సవాల చర్మాన్ని తిని బతికి ఈ రోజున అనేక మతాల్లో అంటరాని తనాలు లేకుండా అనేక మతాల్లో చొరబడ్డ మొత్తం మన డిఎన్ఏ మొత్తం కూడా భారత రాజ్యాంగంలో ఇప్పుడు ఉన్న సంగతి మనం తెలుసుకోవాలి. ఆ రాజ్యాంగ సూత్రాలని ఎవడాలను పరచడు మనమే అమలుపరుచుకుంటాం. దానికి విఘాతం కలిగినా కానీ నినాదాల రూపంలో, ఉత్తరాల రూపంలో, ప్రెస్ మీట్ల రూపంలో, పోరాట రూపంలో, రోడ్డు మీదకి ఎక్కడ రూపంలో అనేక రూపాలు ఆయన చెప్పాడు. భారత రాజ్యాంగం మొత్తం
విషయంలో మనకు దూరంగా అర్థం కాదని చెప్పడానికే సభ ఏర్పాటు చేశారు. నిర్వాహకులందరికీ నా జైబీ నుంచి చెప్పుకుంటూ ఈ అవకాశం నూర్పేట పట్టణంలో భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ గారు రచించి ఇచ్చినటువంటి రాజ్యాంగ దినోత్సవాన్ని జయప్రదంగా బిఆర్ అంబేద్కర్ భవన్లో జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల ప్రతినిధులు ప్రజలు కూడా పాల్గొని జయప్రదం చేశారు. ముఖ్యంగా ఈరోజు మన ప్రధాన డిమాండ్ ఏమిటంటే రాజ్యాంగం గురించి ప్రతి ఒక్క వ్యక్తి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. రాజ్యాంగం గురించి తెలియకనే ఈ రాజకీయ నాయకుల దగ్గర బావులుగా మారి వారు బాలేర్లుగా మారే పరిస్థితి ఉంది. కాబట్టి రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కులు తెలుసుకోవాలంటే ముఖ్యంగా రాజ్యాంగ గురించి ప్రతి ఇంటా కూడా రాజ్యాంగ పుస్తకం అనేది చేరాలనేది మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ రాజకీయ నాయకులు ప్రజల చైతన్యం చేయకుండా వాళ్ళ ప్రలోభాలకి గురి చేస్తున్నారు. కాబట్టి ఆ విధంగా కాకుండా రాజ్యాంగం ప్రతి చోట కూడా ప్రతి వ్యక్తికి కూడా అందే విధంగా ఈ రాష్ట్రం కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తూ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల రిజర్వేషన్లు కాజేందుకు కేంద్రం పెద్ద కుట్ర చేస్తుంది. ఆ కుట్రని మరి ఈ ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి దాన్ని కూడా మేము ఈ సందర్భంగా తిప్పికొడుతూ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కాబట్టి అందరం కలిసికట్టుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రిజర్వేషన్స్ ఉన్న వ్యక్తులందరూ కూడా ఏకతాటిపై వచ్చి ఆ రిజర్వేషన్లు కాపాడుకోవాలి. కాబట్టి ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అందరూ కలిసి పనిచేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.